అంటే ఓసీ అంటే జనరల్ కేటగిరీ అంటాం. దాంట్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు కూడా తీసుకెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రాతిపదికలు ఇచ్చేశాడు, మైనార్టీలకు ఇచ్చేశాడు అన్నటువంటి కోపంతో ఒక్కసారి ఓసీ సత్తా ఏంటో చూపెట్టాలన్నది అందరూ కలిసి దెబ్బగొట్టినటువంటిది. దానికి నూను సంక్షేమ పథకాలకి సంబంధం ఉంది, సంక్షేమ పథకాల వల్లనే ఓడిపోయాడని నేనైతే అనుకోవట్లేదు. అని ఒకటి సార్, సమాజ సమీకరణాలు ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒకటి, కానీ మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కట్టే పన్నులు, ఎందుకంటే సంక్షేమ పథకం తీసుకునే వాళ్ళు పన్నులు అది కడతారా అంటే వేలతో పోలుసుకుంటే కట్టరు. ఈ డబ్బులు తీసుకెళ్ళి సంక్షేమ పథకాలకే పెట్టేశాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి అని ఆ వ్యతిరేకత అప్పుడు ఆయన మూట కట్టుకోలేదా? దానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు చూపించే. ఇప్పుడు అటువంటి వ్యతిరేకత మన మీద ఎందుకని ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆలోచించి సూపర్ సిక్స్ విషయంలో ముందడుగు వేయలేకపోతుందా? అట్లయితే తెలుగుదేశం హామీలు ఇవ్వకూడదు కదా, అసలు సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకూడదు కదా, అంతకంటే ఎక్కువ ఇస్తానంది కదా. మరి మధ్యతరగతి అట్లా చేస్తారంటే ఎందుకు చేస్తుంది? 1,47,00,000 మంది మన రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారా? పేదవాళ్ళు 85 లక్షల కుటుంబాలు. మన రాష్ట్ర జనాభా 1,67,00,000 కుటుంబాలు, కానీ రేషన్ కార్డులు 1,47,00,000 కుటుంబాలు. అంటే 60 లక్షలు మధ్యతరగతికి కూడా బెనిఫిట్స్ అందినాయి కదా, అందుకోసమనే కదా మధ్యతరగతి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఏది తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ అనేది తీసుకొచ్చింది. అంటే మధ్యతరగతికి కూడా అందుతున్నాయి ఫలితాలు. అవి మధ్యతరగతికి అవి తీసేస్తామని నిజంగా ఎన్నికల్లో వెళ్ళుంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది, అప్పుడు గెలిచి ఉంటాయి, అప్పుడు 164 వచ్చి ఉంటాయి. అలా కాకుండా ఇంతకంటే ఎక్కువ ఇస్తాం, జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కదా చెప్పింది ఆయన. ఏడాదికోసారి ఇస్తే నేను నెలకోసారి ఇస్తానని కదా చెప్పింది. అట్లాగే ఆయన 12,500 ఇస్తే నేను 20,000 ఇస్తానని కదా చెప్పింది రైతులకి. కాబట్టి కంప్లీట్ మధ్యతరగతి వలన పోయింది, మధ్యతరగతికి వలన వీళ్ళు ఇవ్వట్లేదంటే అదేదో అంటారు.